అందరికీ నమస్కారం అండి. ఇంట్లో గనక దేవతలు తిరుగుతుంటే కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సూచనల్లో మనం తెలుసుకుని ఇంట్లోకి వచ్చిన దేవతలను ఇంట్లోనే ఉండేటట్టు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండిపోతుంది. ఇంట్లో దేవతలు తిరుగుతుంటే మనకు ఎలాంటి సూచనలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాము. మనము ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా డబ్బంతా ఖర్చు అయిపోవటానికి మనకు తెలియకుండా కొన్ని కారణాలు ఉంటాయి. మనము తెలియకుండా చేసే కొన్ని పనుల వల్లనే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మీదేవికి పరిమళాన్ని, పరిశుభ్రతను చూస్తే చాలా ఇష్టము. లక్ష్మీ కటాక్షం కోసము ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతలు గనక ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం ఎప్పుడూ మీ మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి మనము నిద్రలేచేసరికి మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇలా ఉదయం పూట కాకి గనక అరిచినట్లయితే దైవానుగ్రహము ఉన్నట్లు, ఇంట్లో దేవతలు ఉన్నట్లు తెలుసుకోవచ్చు. దేవతలకు కాకి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. అలాగే ఉదయం పూట వృత కనిపిస్తే కూడా దేవతలు మన ఇంట్లో ఉన్నట్లు అర్థము. వంటగదిలో కానీ పూజా గదిలో కానీ ఎక్కువగా బల్లులు కనపడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము పుష్కలంగా ఉందని, త్వరలో ఆర్థిక బాధలు తీరిపోతాయని అర్థం చేసుకోవాలి. గోడ మీద బల్లి పైకెక్కుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటే త్వరలో మనం చేసే పనిలో అభివృద్ధి సాధిస్తామని అర్థము. ఏదో ఒక రూపంలో మనకు డబ్బు లభిస్తున్నదని కూడా చెప్పటానికి ఈ సంకేతము. దేవతలు ఇంట్లో గనక ఉన్నట్లయితే మనం దీపారాధన చేసేటప్పుడు దీపము చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. గాలి లేకపోయినా కూడా దీపం అటు ఇటు ఊగుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో దేవతలు లేనట్లు అర్థం చేసుకోవాలి. స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి. అలా గనక పాలు పొంగినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి ధన రూపంలో వస్తున్నదని అర్థం చేసుకోవాలి. కోయిల కూత వినిపించటము చాలా శుభసూచకము. ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతిరోజు మనం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును, కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు సువాసన భరితమైన అగరబత్తీలను వెలిగించాలి. ఒక్కొక్కసారి ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచెమ్మలు వస్తూ ఉంటాయి. ఇలా కనుక నల్లచెమ్మలు వచ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతున్నదని అర్థము. ఏదైనా పక్షి ఇంట్లో గూడు కట్టుకున్నట్లయితే అది చాలా శుభసూచకము. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటి ఇంట్లోకి రావటానికి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. సాయంత్ర సమయంలో నిద్రపోవటము, ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడటము ఇలాంటి పనులు అసలు చేయకూడదు. అలాంటి పనులు చేసే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేయాలి. తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రపోకూడదు. ఇలా గనక నిద్రపోయినట్లయితే చాలా అరిష్టము. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కళాబు చల్లుకుని ముగ్గు పెట్టుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.